नमस्ते हेल्थ चैनल प्रेक्षकुलकु डॉक्टर स्टॉप कार्यक्रमानिकी स्वागतम పిల్లల్లో ఎక్కువగా ముక్కుకు సంబంధించి సమస్యలు వస్తూ ఉంటాయి వర్షాకాలం చలికాలంలో వాళ్ళకి ఊపిరి అందకపోవడం ప్రధాన కారణంగా ఉంటుంది అయితే దీనికి ఒకటి ముక్కు దూలం వంకరగా ఉండడం మరొకటి అలర్జీలు రావడం అయితే అలర్జీలు ఎందుకు వస్తాయి అలర్జీలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి నియమాలు పాటించాలి తదితర సందేహాలకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే వెల్కమ్ టు డాక్టర్ స్టాఫ్ థాంక్యూ డాక్టర్ ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న పిల్లల్లో మెయిన్ ముక్కు సమస్యలు ఎక్కువగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం చాలా ఉండొచ్చు అయితే అలర్జీలకు సంబంధించి ఈ ముక్కు సమస్యలు ఎక్కువగా వస్తాయి అంటారు అసలు అలర్జీలు ఎందుకు వస్తాయి ముక్కు కారకుండా పిల్లలు ఎవ్వరు పెద్దగా కాదు ప్రతి ఒక్కరికి ముక్కు కారడం అనేది సహజం అంటే మామూలుగా కామన్ కోల్డ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వైరసెస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధుల మాదిరిగా కామన్ కోల్డ్ వస్తుంది పోతుంది అలర్జీ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ డిఫరెంట్ వైరస్ కారణంగా వచ్చేదేమో కామన్ కోల్డ్ అలర్జీలు అంటే బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళు ఏది పదార్థాలు పడవో ఆ వాతావరణంలో ఎక్స్పోజ్ అయినప్పుడు దానికి రియాక్షన్గా ముక్కు గారడం ముక్కు ఉబ్బడం ముక్కు మూసుకుపోవడం దూద పెట్టడం కారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఎవరికైనా సరే జలుబు 2 వారాల కంటే ఎక్కువ ఉంటే ఇది అలర్జీయా అని అనుమానపడాలి సో దాన్నే అలర్జీ అంటారు ఒక్కరోజు 2 రోజులు వచ్చిపోయేదాన్ని అలర్జీ అన్నారు మామూలుగా 4-5 రోజులు ఉండి వారం 10 రోజుల లోపల పోయేది మామూలుగా అయితే కామన్ కోల్డ్సే ఉంటాయి ప్రతి ముక్కు కావడాన్ని అలర్జీ అని అనలేము ప్రతి ముక్కు కావడాన్ని ఇన్ఫెక్షన్ అని అనలేము కామన్ కోల్డ్ అనలేము అంటే కొద్ది కాలం ఉండి వారం 10 రోజుల్లో పోయేటి మామూలుగా జ్వరంతో వచ్చేటి ఒళ్ళ నొప్పులతో వచ్చేటి కామన్ కోల్డ్స్ అలర్జీలకేమో జ్వరం ఉండదు దీర్ఘకాలికంగా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ అలర్జీ కారకం ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది కొంతమందిలోనే వస్తాయి అందరిలో రావు వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీర్ఘకాలికంగా ఉన్న ముక్కు గారడాన్ని అలర్జీ ఉందేమో అని అనుమానపడవలసి వస్తుంది మిగతా అన్ని కామన్ కోల్డ్ మాదిరిగానే తీసుకోవాలి రైట్ డాక్టర్ ఇప్పుడు చెప్పారు మీరు అంటే అందరిలోని రాదు కొంతమందిలోనే వస్తుంది అందులో వంశ పారపర్యంగా వస్తుంది అన్నారు కొంతమందిలో వస్తుంది అని చెప్పారు ఎలాంటి వాళ్ళలో వస్తుంది వంశ పారపర్యంగా పక్కన పెడితే ఎలాంటి పిల్లల్లో ఈ అలర్జీ వస్తుంది అంటారు ఈ అలర్జీ రావడానికి 2 ముఖ్య ప్రాతిపదికం కావాలి ఒకటి జన్యు పదార్థంగా వంశ పారంపర్యంగా కొన్ని జీన్స్ రావడం వల్ల అటువంటి జీన్స్ ఉన్న ఫ్యామిలీలో అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది జీన్స్ ఉండగానే అది బహిర్గతం కావాలని ఏం లేదు జబ్బు మాదిరిగా ఎప్పుడు బహిర్గతం అవుతుందంటే తగువైన వాతావరణం తగువైన అలర్జీ కారకాల ఎక్స్పోజర్ అయినప్పుడు జీవన శైలిలో మార్పుల వల్ల ఈ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంది ఎలా అంటే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అయినప్పుడు పొల్యూషన్ బండ్లు వాహనాలు ఎక్కువైనప్పుడు అవి విడిచిపెట్టే పొగతో పొల్యూషన్ అవే కాకుండా ఫ్యాక్టరీలు మైనింగ్ వాతావరణ కాలుష్యం ఇటువంటి సందర్భాల్లో కృత్రిమ పదార్థాలు వాడడంలో ఆహారంలో మార్పుల వల్ల లైఫ్ స్టైల్ జీవనశైలి విధానంలో మార్పుల వల్ల ఉండే ఇండ్లు ఎలా ఉన్నాయి పెంచే పెట్స్ ఎలా ఉన్నాయి పెంపుడు జంతువులు ఇళ్ళలు ఎలా ఉన్నాయి ఏమేమి వాడుతున్నారు వాళ్ళ ఇండ్లలో ఏమేమి కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతున్నారు దాన్ని బట్టి ఈ జన్యు పదార్థము ఈ వాతావరణము 2 కలిసినప్పుడే అది అలర్జీగా బహిర్గతం అవుతుంది అది అప్పుడే అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి జన్యు పదార్థాలు ఉన్న వాళ్ళందరికీ అలర్జీ రావాలని లేదు ఎక్స్పోజర్ అయిన వాళ్ళందరికీ రావాలని లేదు జన్యు పదార్థం ఉండి ఇటువంటి అలర్జీ కారకాలు కూడినప్పుడు అటువంటి జీవన శైలిలో అలర్జీలు పెరుగుతాయి అందుకోసమే పాశ్చాత్య దేశాల్లో అమెరికా అటువంటి ఇంగ్లాండ్ అటువంటి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అటువంటి దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ముక్కు అలర్జీలు
ఎక్కువగా ఉన్నాయి, ఆస్తమా ఎక్కువగా ఉంది, శ్వాసకోశ వ్యాధులు కానీ అలర్జీ కారకంగా వచ్చేటి, అలానే స్కిన్ అలర్జీలు కానీ ఐ అలర్జీలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్లకు జనాభాలో 50-60% వరకు ముక్కు అలర్జీ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంటుంది వాళ్ళకు. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువగా ఉంది. ఎప్పుడైతే అభివృద్ధి చెందిన దేశాల్లో జీవనశైలి మారుతుందో అక్కడక్కడ ఈ అలర్జీలు ఎక్కువైతే ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో మన దేశంలో ఎక్కువగా ఉంది ఈ ముక్కు అలర్జీ, శ్వాసకోశ అలర్జీలు. పల్లె ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో తక్కువగా ఉంటాయి. జీన్స్ ఉన్న వాతావరణం పరిశుద్ధంగా ఉంటుంది కనుక గాలి, కెమికల్ ఎక్స్పోజర్, జీవన శైలి విధానంలో మార్పులు ఉంటాయి కనుక ప్రకృతి సహజ సిద్ధంగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళల్లో అలర్జీలు తక్కువగా ఉంటాయి. ప్రకృతి విరుద్ధంగా కృత్రిమంగా ఆహారం, కృత్రిమంగా దుస్తులు, కృత్రిమంగా నివాసాలు, కృత్రిమంగా అలవాట్లు ఏవైతే ఉంటాయో ఎక్స్పోజర్, అప్పుడే ఈ అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ డాక్టర్, ఇంతకుముందు మీరు చెప్పారు అంటే అలర్జీ వస్తే ఒకటి రెండు రోజులు జలుబు ఉండదు, కంటిన్యూస్గా ఉంటుంది అని. అయితే పెద్దవాళ్ళు ఎలా గుర్తించాలంటారు పిల్లలకి అలర్జీ వచ్చినప్పుడు, అలాగే మీరు ఎలా నిర్ధారిస్తారు? ఎవరికైనా సరే జలుబు తొందరగా తగ్గట్లేదు అని అనుకున్నప్పుడు అలర్జీయా అని అనుమానపడాలి. దాంతోపాటు ప్రథమ లక్షణాలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. దాంట్లో తుమ్ములు రావడం, విపరీతంగా తుమ్ములు, పొద్దున్న లేవగానే తుమ్ము మీద తుమ్ము తుమ్ముతూ ఉంటే అలర్జీ ఉందా అని అనుమానం ఒకటి. రెండోది తుమ్ములతో పాటు దురద, ఇచ్చింగ్, ఇట్లా ముక్కు నలుపుకోవడం, ఇట్లా అనుకోవడం, వింత ప్రదర్శనలు ఇవ్వడం, ఇట్లా ఉన్నప్పుడు ఆ దురద అలర్జీ వల్ల వచ్చిందేమో అని అనుమానపడాలి. మూడు, ఎప్పుడు ముక్కు శ్వాస తీయలేక మూసుకపోయి ఇబ్బంది పడుతూ నోటితో గాలి తీస్తే మూడో లక్షణం అలర్జీ ఉందేమో అని అనుకోవాలి. నాలుగోది నీళ్లు మాదిరిగా ఎప్పుడు టపా టపా ఇబ్బందికరంగా నీళ్లు ముక్కులో కాలుతుంటే అలర్జీ ఉందేమో అనుకోవాలి. ఈ నాలుగు లక్షణాల్లో ఏ రెండున్నా 2 వారాలు జలుబు 2 లక్షణాలతో ఉంటే దాన్ని అలర్జీ, ముక్కు అలర్జీ, నోజ్ అలర్జీ, అలర్జిక్ రైనైటిస్ ఉంది అని అనుమానపడతాం. మరి నిర్ధారణ అంటారా, డాక్టర్లు చూస్తున్నప్పుడు ఈ లక్షణాలే కాదు, వాళ్ళకు వచ్చే లక్షణాలే కాదు, పరీక్ష చేసినప్పుడు ముక్కు ఎలా ఉంది, ముక్కు లోపల టర్బినేట్స్ ఎలా ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, పేలిపోయి ఉన్నాయా, నీలివర్ణంలో ఉన్నాయా, లేకపోతే వాచి కాయలు కాసినట్టు పాలిప్స్ తయారైనాయా, నోటితో గాలి తీస్తున్నాడా, ముక్కుతో గాలి వస్తుందా లేదా, గొంతు ఎలా ఉంది, స్కిన్ అలర్జీల లక్షణాలు ఏమైనా ఉన్నాయా, శ్వాసకోశాలు పిల్లికూతలు ఏమైనా ఉన్నాయా, దగ్గు ఆయాసం ఉందా, ఛాతి పట్టేసినట్టుందా, ఆస్తమా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అసోసియేటెడ్, ఇవన్నీ చూసి డాక్టర్లు అలర్జిక్ రైనైటిస్ ఉంది అని డయాగ్నోస్ క్లినికల్గా చేస్తారు. పరీక్షల ద్వారా నిర్ధారణ అంటారా, ఏ అలర్జీ వల్ల వచ్చింది, ఏ కారకాల వల్ల వచ్చింది అని కనుక్కోవాలి అనుకుంటే రక్త పరీక్షలు చేయించుకోవాలి. రక్త పరీక్షలలో యూసినోఫిల్ కౌంట్ ఎక్కువ ఉందా అని చూస్తాము, అబ్సల్యూట్ యూసినోఫిల్ కౌంట్. అలాగే అలర్జీ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా అని ఐజీఈ ఎస్టిమేట్ చేస్తాము. అలర్జీ కారకాల స్పెసిఫిక్ ఇమ్యునోగ్లోబులిన్లు కూడా ఉన్నాయా అని చేస్తాము. ఇంకా అధునాతనంగా నిర్ధారించడానికి, అలర్జీ కారకాలు నిర్ధారించడానికి అలర్జిక్ స్కిన్ టెస్ట్ అని ఉంటాయి. అలర్జిక్ స్కిన్ టెస్ట్లు ఆ అలర్జీ కారకాలైన పదార్థాలను కొద్ది మోతాదులో ఇంజెక్ట్ చేసి అక్కడ ఏమైనా రియాక్షన్ వస్తుందా లేదా అని చూసి అలర్జిక్ స్కిన్ టెస్టింగ్ ద్వారా ఏ వస్తువులు పడట్లేదు ఈ పేషెంట్కు అని నిర్ధారిస్తాం. ఇలా అలర్జీ ఉందని నిర్ధారించడానికి పరీక్షలు చూసి, పరీక్ష చేసి ముక్కు అలర్జీ ఉందని కన్ఫర్మేషన్ దానివల్ల వస్తుంది. రైట్ డాక్టర్, ఇప్పటి వరకు అట్మాస్ఫియర్లో చేంజెస్ వల్ల అలర్జీ వస్తుంది అని చెప్పారు, పొల్యూషన్ వల్ల, చుట్టూ
పరిసర ప్రాంతాల వల్ల. అయితే కొంతమంది వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి కూడా వాళ్ళకి అలర్జీ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటారు? అలర్జీలలో కారకాలలో గాలి ద్వారా వచ్చే కారకాలు ఎక్కువ, 90% గాలి ద్వారా వచ్చే కారకాలే ఉంటాయి. ఫుడ్ వల్ల వచ్చేటివి కూడా ఉంటాయి, కానీ వాటి కాంట్రిబ్యూషన్ 5-10% కంటే ఎక్కువగా ఉండదు. మామూలుగా ఫుడ్ ద్వారా వచ్చే అలర్జీలు తక్కువ, గాలి ద్వారా, గాలిలో ఉండే పదార్థాల ద్వారా వచ్చే అలర్జీలు ఎక్కువ. తిండి ద్వారా వచ్చేది అంటారా? తిండి ద్వారా, గాలి ద్వారా వచ్చేది ఏముంటాయంటే, తిండి ద్వారా అంటే కామన్గా మనం చూసేది మిల్క్ అలర్జీ పాశ్చాత్య దేశాల్లో, కౌ మిల్క్ అలర్జీ. అదే కాకుండా ఎగ్ అలర్జీ, గ్రౌండ్ నట్, వేరుశనగకాయ అలర్జీ, వేరే ఇతర నట్స్ అలర్జీ, ఇలా కామన్. కొంతమంది కొన్ని ఆహార పదార్థాల్లో పడవు, కొంతమందికి చైనీస్ రెస్టారెంట్ పోతే వస్తుంది. అంటే వాళ్ళు వాడే పదార్థాలు, ఆహారంలో వాడే కెమికల్స్ని బట్టి అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మనం ఫుడ్ అడిటివ్స్ కానీ, కలరింగ్ ఏజెంట్స్ కానీ, మంచి వాసన రావడానికి వేసే ఎసెన్స్ కానీ, అలాగే ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి అని వేసే ప్రిజర్వేటివ్స్ ద్వారా కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారం తింటాము, దాంతోపాటు ఈ కెమికల్స్ అన్నీ తింటాం కనుక వాటి వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి కొన్ని మందులు కూడా పడవు. మందులలో వేసే కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, స్వీట్నింగ్ ఏజెంట్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తిండి ద్వారా వచ్చేది తక్కువ, గాలి ద్వారా వచ్చేది ఎక్కువగా. ఎక్కువగా చల్లగాలికి వెళ్ళినప్పుడు, పడని కెమికల్ ఎక్స్పోజ్ అయినప్పుడు, రోడ్డు మీద పోయినప్పుడు వాహన పొల్యూషన్ వల్ల, ఫ్యాక్టరీ ఏరియాలకు పోయినప్పుడు ఆ ఫ్యాక్టరీ వాసనలు పడక, ఇంట్లో కొంతమందికి సెంటు స్ప్రే కూడా పడదు, కొంతమందికి మంచి వాసన ఉండాలనే డియోడ్రెంట్స్ పెట్టుకుంటారు, వాటి వల్ల కూడా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పడవు. అటువంటి ఏమున్నాయని మనమే చూసుకొని నిర్ధారించి దాన్ని పక్కకు పెట్టి చూడాలి. అప్పుడే కానీ దీనివల్ల వస్తుంది అని మనకు తెలుస్తుంది. అయితే ఈ ముక్కు అలర్జీ ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్తమా వచ్చే అవకాశం ఉందంటారా? ఈ ముక్కు, శ్వాసకోశ నాళాలు అన్నీ ఒకటే ఆర్గన్ కిందికి వస్తాయి, ఒకటే సిస్టమ్ కిందికి వస్తాయి. ముక్కు లోపల ఉండే తోలు, గొంతు, శ్వాసనాళాలలో ఉండే తోలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. లోపల మ్యూకస్ మెంబ్రేన్స్, దాంట్లో ఉండే సెల్స్ కూడా ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళ రిలీజ్ చేసే కెమికల్స్ కూడా ఒకటే తీరుగుంటాయి. కనుక ముక్కు అలర్జీ ఉన్న వాళ్లకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ. పుట్టినప్పుడు పెరుగుతున్న కొద్దీ మొట్టమొదట వచ్చేది ఫుడ్ అలర్జీ, ఆ తర్వాత వచ్చేది స్కిన్ అలర్జీ, 1-3 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కిన్ అలర్జీ, పెద్దగా పెరుగుతున్న కొద్దీ చైల్డ్హుడ్ బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, ఆ తర్వాత ఎదుగుతున్న కొద్దీ ఆస్తమా అలర్జీ, మళ్ళీ పెద్దగైన తర్వాత మళ్ళీ అడల్ట్ ఆస్తమా. అయితే ముక్కు అలర్జీ ఉన్న పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ, ఆస్తమా ఉన్న పిల్లలకు దాంతో ఆస్తమాతో పాటు ముక్కు అలర్జీ ఉండే అవకాశాలు ఎక్కువ. కనుక ఆస్తమా ఉన్నవాళ్ళు ఆస్తమా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గట్లేదు అని అనుకున్నప్పుడు ముక్కు అలర్జీ ట్రీట్ చేసేదాకా ఆస్తమా తగ్గదు. కనుక ముక్కు అలర్జీ కూడా ట్రీట్మెంట్ ఇస్తే ఆస్తమా తగ్గుతుంది, ముక్కు అలర్జీ కూడా తగ్గుతుంది. అదే ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకు ఆస్తమా ఉంది అని చూడాలి, పరీక్ష చేయాలి. కనుక ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉంటే ముక్కు అలర్జీకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆస్తమాకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. కనుక వీటికి అవినాభావ సంబంధం ఉంది, ఒకటి ఉంటే ఇంకోటి ఉండే అవకాశం ఎక్కువ. ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకి ఐ అలర్జీ ఉండే అవకాశం కూడా ఎక్కువ. సో ఇలా అన్నీ ఒక దగ్గర ఉంటాయి కనుక, ఒకటే అవయవం కనుక ఆ అవయవానికి సంబంధించిన అలర్జీ మొదటి నుంచి కొనదాకా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ముక్కు అలర్జీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఆస్తమా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క ఏజ్లో, యుక్త వయసులో ముక్కు అలర్జీ ఎక్కువ ఉంటే పెద్దగైన తర్వాత ఆస్తమా ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఆస్తమా ఉంటే యుక్త వయసులో నోజ్ అలర్జీ, పెద్దగైన తర్వాత ఆస్తమా, ఇలా పరిణామం చెందుతూ ఉంటాయి. దీన్ని అలర్జిక్ మార్చ్ అని అంటాం. ఒకటి ఉంటే ఇంకోటి,
స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి పెద్దగైనాక ముక్కు అలర్జీ వస్తుందేమో అని అనుమానపడాలి. స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి పెద్దగైనాక ఆస్తమా వస్తుందేమో అని అనుకోవాలి. ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకోవాలి. సో ఒకదాని మూడు ఒకటి గొలుసు కట్ట అన్నమాట ఇది. రైట్ డాక్టర్, ఈ ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఆస్తమా కాకుండా? ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకు ముక్కు లోపలికి డ్రైన్ అయ్యేటి చాలా ఉంటాయి. సైనస్లు అన్నీ డ్రైన్ అయ్యేటి ముక్కులకే, ముక్కులో ఒక భాగమే అనుకోవాలి సైనస్లో. సో ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకు సైనస్ అలర్జీ కూడా ఉండే అవకాశం. దానికోసం దాన్ని అలర్జిక్ రైనో సైనోసైటిస్ అంటారు, అంటే కంబైన్డ్ డిజీజ్ అని. అలర్జిక్ నోజ్ ఉన్న వాళ్ళకు సైనోసైటిస్ కొద్దిగా గొప్పగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకు ఐ అలర్జీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కోల్డ్ అయినప్పుడు కళ్ళల్లో నీళ్లు కావడము, ఎర్రగవడము, ఇచ్చింగ్ ఉండడము అలా ఉంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉందని అనుకోవాలి. అలానే ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకు ఆస్తమా, ఈ ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకు అడినాయిడ్స్ పెద్దగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అడినాయిడ్స్ ఎక్కువ పెరిగినందుకు ముక్కుతో గాలి తీయలేక నోటితో గాలి తీస్తారు. అలాగే ముక్కు అలర్జీ ఉన్న వాళ్ళకు డ్రైనేజ్ ప్రాపర్గా ఉండక ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తే చెవిలో చీము ఉండి గూబ పగిలి చీము కాదు వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ముక్కు అలర్జీ మామూలు చిన్నది అని అనుకోవద్దు, దానివల్ల కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్ అలర్జిక్ రైనసైటిస్ అయితే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చీము పడుతుంది, ఆపరేషన్ లాగా పోయే అవకాశం. ఒక్కోసారి పాలిప్స్ కూడా తయారవుతాయి, కాయల మాదిరి ముక్కు తయారవుతాయి, పాలిప్స్ తీసేయవలసి వస్తుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశాలు ముక్కు అలర్జీ వల్ల ఉంటాయి. మొట్టమొదటనే దీన్ని అడ్డుకట్ట వేస్తే ఆ కాంప్లికేషన్స్ రాకుండా మనము పిల్లలను కాపాడగలుగుతాం. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ స్టాప్. రైట్ డాక్టర్, అలర్జీ ఉన్న వాళ్ళకి దాన్ని పూర్తిగా నయం చేయడానికి చికిత్సలు ఉన్నాయా లేవా? ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. ముక్కు అలర్జీకి అందుబాటులో మంచి మందులు ఉన్నాయి. టాపికల్ కార్టికోస్టెరాయిడ్ గోల్డ్ స్టాండర్డ్, అంటే ముక్కు అలర్జీ ఉన్న వాళ్లకు, దీర్ఘకాలికంగా ఉన్న వాళ్లకు, పర్సిస్టెంట్ అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్లకు నాసల్ స్ప్రే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ ముక్కులో ఒకసారి ఆ ముక్కులో ఒకసారి కొట్టేస్తే కంట్రోల్లో ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడుతుంది. డాక్టర్లు చెప్పినంత మట్టుకు ఇవి వాడుతూనే ఉండాలి. దానివల్ల పెద్ద నష్టాలు ఏం లేవు. అందరూ నాసల్ స్ప్రే అనే కానీ దీంట్లో ఏదో పెద్ద మందు ఉంటుంది, దాంతో ఎన్నో అవలక్షణాలు వస్తాయి, అది మంచిది కాదు అనే అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నింటినీ పటా పంచలు చేసుకొని కష్టం ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న శాస్త్రీయంగా పొందుపరిచిన ఈ నాసల్ స్ప్రేస్ను వాడుకొని ఈ అలర్జీలను కంట్రోల్లో పెట్టుకునే అవకాశం అందరికీ ఉంది. తప్పనిసరిగా వాడితే కంట్రోల్ ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాగే నోటితో మింగే మందులు కూడా ఉన్నాయి, అలర్జీకి అగేన్స్ట్గా పనిచేసే యాంటీ అలర్జిక్ మెడికేషన్, యాంటీ హిస్టమిన్స్ ఉన్నాయి. ఆ యాంటీ హిస్టమిన్స్ ఏది పడితే అది వేసుకోవద్దు. యాంటీ హిస్టమిన్ పిల్లల్లో వాడడం వల్ల మెదడు మందగించే అవకాశం ఉంటుంది, మెదడు మొద్దయ్యే అవకాశం ఉంటుంది, స్కూల్ పర్ఫార్మెన్స్ తక్కువయ్యే అవకాశం ఉంటుంది, మార్కులు తక్కువ వస్తాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఫెయిల్లు ఎక్కువైతాయి. కనుక దీర్ఘకాలికంగా యాంటీ హిస్టమిన్స్ యాంటీ అలర్జిక్స్ వాడినప్పుడు ఇది సేఫా, దీర్ఘకాలికంగా వాడడానికి అనువుగా ఉందా లేదా, మెదడులో ప్రసరణం చేసే యాంటీ హిస్టమిన్ ఇవన్నీ మొద్దుపరుస్తాయి. కనుక రీసెంట్గా కొత్తగా వచ్చిన క్లాస్ 2, క్లాస్ 3 యాంటీ హిస్టమిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫెక్సోఫినడిన్, సెట్రిజిన్, లివోసెట్రజిన్, లోరటిడిన్, ఇటువంటి మందులు మెదడు మొద్దు చేయకుండా దీర్ఘకాలికంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఉన్నాయి, సింగిల్ మన మాంటోలుకాస్ట్ అనే మందు దీర్ఘకాలికంగా వాడితే ఇది కంట్రోల్కి వస్తుంది. అలాగే కొంతమంది ఏమంటారంటే ఇది పర్మనెంట్ క్యూర్ కావాలి డాక్టర్ అంట. పర్మనెంట్ క్యూర్ అనేది, కంట్రోల్ అనేది ఈ మందుల ద్వారా వస్తుంది, క్యూర్ అనేది మాత్రము ఇమ్యూనోథెరపీ వల్ల వస్తుంది. ఇమ్యూనోథెరపీ అంటే అలర్జీ దేంతో అయితే వస్తుందో అవిటిని కొద్ది మోతాదులో ఒక మైక్రోగ్రామ్లో మళ్ళీ ముక్కలు ముక్కలు చేసి పైకోగ్రామ్లంత మెటీరియల్ మనం ఇంజెక్ట్ చేసి డీసెన్సిటైజేషన్ చేసి ఆ అలర్జీ కారకాలు మన బాడీ అలవాటు అయ్యేటట్టు మన డిఫెన్స్ సెల్స్కు డీసెన్సిటైజేషన్ చేస్తే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే అలర్జిక్ ఇమ్యూనోథెరపీ అంటారు. అది ఇంజెక్షన్ల ద్వారా ఉంది, ఓరల్ ఇమ్యూనోథెరపీ కూడా ఉంది. నోట్లో 2 చుక్కలు
వేసే మందులు కూడా ఉన్నాయి. సో స్కిట్ ఉంది, స్లిట్ ఉంది, సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ, సబ్క్యూటేనియస్ ఇమ్యునోథెరపీ. ఇవి చేయడం వల్ల అలర్జీ కారకాలు గుర్తుపట్టి అవిటికి స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ ఇవ్వడం వల్ల పర్మనెంట్గా పోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది, సమాధానం ఉందని మీరు నమ్మి వాటిని వాడుకుంటే తప్పక నయమయ్యే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్. అయితే ఇమ్యూనోథెరపీ కాకుండా మెడిసిన్స్ వాడితే పర్మనెంట్గా క్యూర్ అవ్వదని చెప్తున్నారు. కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, తప్పక నియంత్రించవచ్చు. ఏ లక్షణాలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అందరి మాదిరిగా పడుకోవచ్చు, అందరి మాదిరిగా ఆడుకోవచ్చు, అందరి మాదిరిగా స్కూల్కి పోవచ్చు, అందరి మాదిరిగా ఎదగవచ్చు, అందరి మాదిరిగా జీవించవచ్చు. అదే కావాల్సింది. ఆ ప్రమాణాలన్నీ మనం చేస్తున్నప్పుడు, మా మందు వాడుతూ కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు, అలా వయసు పెరిగిన కొద్దీ ఈ అలర్జీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి. కనుక ఆశావాహ దృక్పథంతో మందులు వాడుతూ దీన్ని నయం చేసుకోవాలి. అయితే డాక్టర్, మీరు చాలాసార్లు చెప్పారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో ప్రతి మందులు తీసుకుని వాడకూడదు అని. అయితే ఈ అలర్జీ అని తెలియకుండా జలుబుకి ప్రతి ఒక్కరు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్స్ తీసుకుని వాడుతూ ఉంటారు మెయిన్ జలుబుకి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జలుబు దగ్గుకు మందులు ఏవైతే వాడుతున్నారో అవి చిన్నపిల్లల్లో ఇవ్వడానికి అనుమతి లేదు. 2 సంవత్సరాల లోపటి పిల్లలకు ఎక్కువగా జలుబు మందులు, దగ్గు మందులు వాడడానికి అనుమతి లేదు. పాశ్చాత్య దేశాల్లో, చాలా దేశాల్లో మందుల మీదనే రాసి ఉంటాయి 2 సంవత్సరాల లోపటి పిల్లలకు జలుబు దగ్గు మందులు ఇవ్వకూడదు అని రాసి ఉంటాయి. కానీ ఓవర్ ద కౌంటర్ జలుబు మందు, దగ్గు మందు ఓవర్ ద కౌంటర్ మెడికల్ కౌంటర్లో తీసేసుకొని వాడుతూ ఉంటారు. అవి దీర్ఘకాలికంగా వాడినందువల్ల ప్రాణాల మీదకి ముప్పు ఉంటుంది, అవకతవకలు అయ్యే అవకాశం ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బ్రెయిన్ మీద ఉంటుంది, గుండె మీద ఉంటుంది, ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ జలుబు దగ్గు మందులకు అనుమతి లేదు. ఎప్పుడు? చిన్నపిల్లలకు, 1వ సంవత్సరం 2వ సంవత్సరం పిల్లలకు ఎక్కువగా వాడొద్దు. అయినా జనం వినరు, వాడుతూనే ఉంటారు, కష్టాల పాలవుతూ ఉంటారు. ఇదందరూ గమనించదగ్గ విషయం. పెద్ద పిల్లలకు పరిమితిలో జలుబు దగ్గు మందులు వాడాలి, అవి సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి, డాక్టర్ని అడిగి చర్చించి దీర్ఘకాలికంగా వాడాలి. జలుబు దగ్గు మందులు దీర్ఘకాలికంగా వాడడం వల్ల కూడా నష్టాలు ఉంటాయి. కనుక అలర్జీకి వాడే మందులు వేరు, మామూలు జలుబు దగ్గుకు వాడే మందులు వేరు. అయితే మీరు చెప్పారు మందులు వల్ల కూడా అలర్జీ వస్తుంది, పడని వాళ్ళకి వేసే ఎసెన్స్ వల్ల, కలర్స్ వల్ల అలర్జీ వస్తుంది అని చెప్పారు. మరి ఇలాంటి వాళ్ళకి, అలర్జీ ఉన్న వాళ్ళకి మందులు వేయకుండా ఎలా ట్రీట్ చేయాలంటారు? వాళ్ళకు స్పెసిఫిక్గా మందులు ఉన్నాయి, నాసల్ స్ప్రేస్ ఉన్నాయి. ఎవరైతే ఈ అడిటివ్స్ అలర్జీ ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, సిరప్ వాడకుండా మాత్రలు పౌడర్ చేసి నీళ్ళల్లో పాలన కలిపి ఇచ్చేసేయాలి. అలా చేసినప్పుడు అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ ఉండవు కాదు. సో ఫైనల్గా అలర్జీ ఉన్న పిల్లల తల్లిదండ్రులకి మీరేం చెప్తారు? అలర్జీ ఉన్న తల్లిదండ్రులకు ఏం చెప్తామంటే, దీనికి నిర్దిష్టంగా ఒక నియమంతో పాటు ప్రోటోకాల్ ఉంది, ఈ మందులు పరిస్థితిలో వాడుకోవాలి, ఎంతకాలం వాడుకోవాలి, ఏవేవి వాడాలి అనే దానికి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. కనుక అలర్జిక్ నోజ్ ఉన్న వాళ్లకు, అలా నోజ్ అలర్జీతో బాధపడుతున్న పిల్లలకు తల్లిదండ్రులు డాక్టర్ సలహాతో మందులు ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు వాడాలి. మామూలుగా అయితే 3 నుంచి 6 నెలలు కంటిన్యూస్గా వాడితే నియంత్రణలోకి వచ్చేస్తుంది. మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ మొదలు పెడతారు. అవసరాన్ని బట్టి అలర్జిక్ స్కిన్ టెస్ట్లు చేస్తారు, అవసరాన్ని బట్టి అలర్జిక్ ఇమ్యూనోథెరపీ ఇస్తారు. కనుక బెంబేలెత్తవలసిన అవసరం లేదు. నోజ్ అలర్జీకి మంచి మందులు ఉన్నాయి, వాడుకోవాలి, హాయిగా అందరితో పాటు జీవించాలి. రైట్ డాక్టర్. ముక్కుకి అలర్జీ ఎందుకు వస్తుంది, పిల్లల్లో ఈ అలర్జీ వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూశారు కదండి పిల్లల్లో అలర్జీలు ఎందుకు వస్తాయి, వాటికి ఎలాంటి మందులు వాడాలి అని సుదర్శన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాళ డాక్టర్ స్టాక్ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.